షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన మోదీ ప్రభుత్వంపై రణభేరికి విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే కనీసం 20 లక్షల మంది ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించి సత్తా చాటాలని యోచిస్తున్నాయి ఇవాల్టి భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది కాగా బెంగళూరు తరలివచ్చిన 26 పార్టీల అగ్రనేతలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సోమవారం రాత్రి తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో విందు ఇచ్చారు మేమంతా ఐక్యంగా ఉన్నాం అనే బ్యానర్ ప్రదర్శించారు कांग्रेस अग्रनायकुरालु सोनिया गांधी पक्कने बेंगाल सीएम ममता आसीनुलयारु खर्गे राहुल गांधी तमिलनाडु बीहार ढिल्ली झारखंड सीएमलु एमके स्टालिन नितीश कुमार अरविंद केजरीवाल हेमंत सोरेन लालू प्रसाद यादव बीहार डिप्यूटी सीएम तेजस्वी यादव सीताराम येचूरी डी राजा फारूक अब्दुल्ला ओमर अब्दुल्ला महबूबा मुफ्ती अखिलेश यादव జయంత్ చౌదరి తదితరులు హాజరయ్యారు ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ఒక్కరే రాలేదు ఆయన తన కుమార్తె సుప్రియ సూలేతో కలిసి మంగళవారం వస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి ఇక ఇష్టా గోష్టి చర్చల్లో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం గవర్నర్ల ద్వారా సమైక్య వ్యవస్థకు తూట్లు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు సహాయ నిరాకరణ ప్రతిపక్షాలను చీల్చడం మణిపూర్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని వీటన్నిటిపై పోరుబాట పట్టాలని నిశ్చయించినట్లు సమాచారం ఉమ్మడి కనీస కార్యక్రమం రూపకల్పనకు ఉమ్మడి ప్రచారానికి మంగళవారం నాటి భేటీలో వేర్వేరు సబ్ కమిటీలను నియమించే అవకాశం ఉంది రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు ఈవీఎంలలో లోపాలపైన చర్చిస్తారు కొత్త కూటమికి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తారు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా కీలక సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరామ్ రమేష్ చెప్పారు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగంతో సమావేశం మొదలవుతుంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రతిపక్ష కూటమి ఏర్పడుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విలేకరులతో అన్నారు బెంగళూరు సమావేశం ఓ గేమ్ చేంజర్ కానుందని చెప్పారు పాట్నా భేటీకి 15 పార్టీల నేతలు రాగా ఇప్పుడు 26 పార్టీల ముఖ్యులు వచ్చారని తెలిపారు లోక్సభ ఎన్నికలపై చర్చిస్తామని సోనియా గాంధీ కూడా పాల్గొంటుండడంతో మరింత శక్తి వస్తుందన్నారు కూటమికి పేరుతో పాటు సారథ్యం ఎవరు వహిస్తారనేది కూడా చర్చకు వస్తుందని చెప్పారు ఇంకా ఒకటి రెండు సమావేశాలు జరగవచ్చన్నారు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ అమల్లో ఉన్న పలు ఉచిత పథకాలను 2024 లోక్సభ ఎన్నికల ఉమ్మడి ఎజెండాలో చేర్చే అంశంపై ప్రతిపక్షాల సమావేశం దృష్టి సారించనుంది సోమవారం బెంగళూరులో విందు సమావేశంలో రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది 5 గ్యారెంటీ ఉచిత పథకాలు ఇటీవల కన్నడనాట కాంగ్రెస్ కు భారీ విజయాన్ని కట్టబెట్టాయి ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఏ ఉచిత పథకాలు చేర్చాలో కసరత్తు జరుగుతోంది ఏడాది చివరిలో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లోనూ ఉచిత పథకాలనే ప్రచార అస్త్రాలుగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇక బెంగళూరులో పోస్టర్ల కలకలం రగిలింది విపక్ష పార్టీ నేతల ఫ్లెక్సీలు హోర్డింగ్ల పక్కనే నిన్న రాత్రి బీజేపీ పోస్టర్లు వెలిసాయి విపక్షాల నుంచి హాజరైన
ఆయా సీఎంల అవినీతిని ప్రస్తావిస్తూ బీజేపీ శ్రేణులు పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. బీజేపీ ఏర్పాటు చేసిన పోస్టర్లను వెంటనే తొలగించాలంటూ బెంగళూరు బీజేపీకి కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేసిన పోస్టర్లను తొలగించాలి అంటూ ఆ బీబీఎంపీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, ఈరోజు ఏదైతే కూటమికి సంబంధించి కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలన్నీ దాదాపుగా 26 పార్టీల కూటమి భేటీ జరుగుతోంది బెంగళూరులో. ఒకవైపు ఇటు బీజేపీ పార్టీ పోస్టర్లు కలకలం సృష్టిస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? బెంగళూరు వేదికగా మళ్ళీ విడత విపక్షాల కూటమి సమావేశం జరుగుతుంది. తొలి సమావేశం పాట్నాలో నిర్వహించిన సమావేశం సక్సెస్ అవడంతో రెండవ సమావేశాన్ని బెంగళూరు వేదికగా చేసుకుని నిర్వహిస్తున్నారు. నేతలందరూ కూడా 26 దేశవ్యాప్తంగా ఉన్న 26 పార్టీలకు సంబంధించి 53 మంది నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. నిన్న సాయంత్రానికి అందరూ బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్ లో గల తాజ్ వెస్టర్న్ హోటల్ కు చేరుకున్నారు. ఈ సమావేశం చేరుకున్న తర్వాత అందరూ సాయంత్రం 6 గంటలకు ఇవాళ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఈ మీటింగ్ లో చర్చించిన అంశాలను కూడా ప్రతిపాదించారు. ఆ తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన విందులో కూడా నేతలందరూ పాల్గొన్నారు. ఈ విందులో కూడా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. పలు ప్రతిపాదనలు కూడా చేశారు. ఇవాళ మీటింగ్ సంబంధించి సమావేశానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు కూడా ఈ జార్జ్ వెస్టర్న్ హోటల్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో ముఖ్యంగా ఎన్డీ బీజేపీని అధికారం నుంచి దించి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు చేయవలసిన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. తొలి మీటింగ్ సమావేశం సక్సెస్ అవడంతో రెండో సమావేశానికి కూడా పెద్ద ఎత్తున కూడా నేతలందరూ కూడా హాజరయ్యారని చెప్పి, దేశంలోని అగ్ర నేతలందరూ కూడా హాజరయ్యారని చెప్పి, ఇది ఖచ్చితంగా తమకు బలం చేకూరుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగే సమావేశంలో నేతను ఏదైతే ఈ కూటమి ఏర్పడుతుందో ఈ కూటమికి సారథ్యం వహించేందుకు నేతను ఎన్నుకోవడంతో పాటు సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సబ్ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కానీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా సిద్ధమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకు సమావేశం అవుతారు. సాయంత్రం 3 గంటల వరకు 4 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో అన్ని రూట్ మ్యాప్లు కాంగ్రెస్ రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయం మీద కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఇది ఒక ఈ సమావేశం ఒక గేమ్ చేంజర్ గా దేశంలో ఒక గేమ్ చేంజర్ గా కూడా అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ మీటింగ్ ఇలా జరుగుతుంటే రాత్రికి రాత్రే ఏదైతే ఈ మీటింగ్ కు సంబంధించి వస్తున్న బెంగళూరుకు వస్తున్న నాయకులకు సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ హోటల్ వరకు కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల చిత్రాలతో పాటు కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారైతే రాత్రికి రాత్రే ఒక ఏదైతే రాష్ట్రాల్లో సీఎంలు ఉంటారో వారి అవినీతిని ప్రస్తావించుకు కూడా ఫ్లెక్సీలు వెళ్తాయి. ఈ నేపథ్యంలో కొంత కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. బెంగళూరులో వెంటనే స్పందించిన కర్ణాటక గవర్నమెంట్ కానీ బీబీఎంపీ అధికారులు కానీ ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆ ఫ్లెక్సీలు తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొత్తంగా ఈ ఫ్లెక్సీలు వెళ్ళడం కూడా ఒక కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ఏదైతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న నేతలందరూ వచ్చిన నేపథ్యంలో వారికి అవమానం కలిగించేలా కూడా ఇక్కడ పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది పవన్. రైట్, థ్యాంక్ యూ.